అయితే ఆ తర్వాత మనము ఈ ఈ లాఠీ చార్జ్ ఈ ఈవెంట్స్ తర్వాత పెద్ద ఎత్తున ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను కంట్రోల్ చేయాలంటే ఇక మనతోటి అయితలేదు అనే ఉద్దేశంతో ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. దాదాపు 50,000 ఉద్యోగాలు ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో గ్రూప్ వన్ కూడా ప్రధానంగా ఉండే. సో అప్పుడు గ్రూప్ వన్ అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున మీరు కానీ మందల భాస్కర్ గారు కొంతమంది విద్యార్థి నాయకులు మీరు అప్లై చేసి సెంటర్కి వెళ్ళి సెంటర్కి వెళ్ళిన 10 నిమిషాల్లోనే బయటకు వచ్చేసి పేపర్ మొత్తం బయటకు లీక్ చేయడం జరిగింది. అది కొంత ఆగడం కూడా జరిగింది. అసలు ఆ సంఘటన ఏంటి ఒకసారి చెప్పాలి మీకు. ఇంకో మాట చెప్తాను, నేను ఇందాక చెప్పిన కదా ఫిబ్రవరి 14 లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జ్ జరిగిన తర్వాత యాక్చువల్ మా ప్రోగ్రామ్ ఏంది, చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ ఉండే. ఫిబ్రవరి 20 చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ ఉండే. చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ ద్వారా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనేది మా మా ప్రోగ్రామ్, అది ఉద్యమ కార్యాచరణలో భాగం. అయితే మీరు అన్న దానికి వస్తాను నేను మళ్ళీ. ఆ చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతా ఉంటే అప్పటి వరకు అందరం జేఏసీగా, జేఏసీలో దాదాపు 14 నుంచి 16 సంఘాలు ఉండేటి. దాంట్లో టీఆర్ఎస్వి అనేది ఒక సంఘం. టీఆర్ఎస్ అనేది ఒక సంఘం, అందరి సమిష్టి నాయకత్వంలో ఉండేవాళ్ళం. అయితే మాకు వచ్చేసి మేము ఇండిపెండెంట్ సంఘాలం కాబట్టి మాకెవరు మమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళు లేరు. మేము నిజంగా స్వచ్ఛందంగా తెలంగాణ ఉద్యమం కోసం కంట్రోల్ ఏది ఓన్లీ మీ మీ సంఘాలు. మేము అందరం మాట్లాడుకొని ఉద్యమ ప్రయోజనం కోసము, తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం ఏది మంచి అనిపిస్తే ఆ ప్రోగ్రామ్ ఆ కార్యాచరణ ప్రకటించేవాళ్ళం. కానీ టీఆర్ఎస్ మిత్రులకు సంబంధించి వాళ్ళకు ఒక పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ గైడ్ లైన్ ప్రకారము వాళ్ళు ఏం చేసేది, కొంత దూరం మాతో వచ్చేది. ఫిబ్రవరి 20 చలో అసెంబ్లీ కాలు ఉంటే ఫిబ్రవరి 19 రాత్రి చలో అసెంబ్లీని విత్డ్రా చేస్తామని చెప్పేసి అంటారు మా మిత్రులు. ఎవరైతే టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు, అది ఎర్రుల శ్రీనే కావచ్చు, బాలకృష్ణమనే కావచ్చు, లేదా కిషోరే కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అంటే మాకు అంటే ప్రోగ్రామ్ మనం పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పిలుపునివ్వడం జరిగింది, ప్రజల్ని దానికి సన్నద్ధం చేయడం జరిగింది. జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చలో ఉస్మానియా, చలో హైదరాబాద్ కాలు కాబట్టి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడికి వస్తారు, యువత ఇక్కడికి వస్తుంది. మళ్ళీ మనం ఏ కారణంతో విత్రాయిదాం అంటే కారణం చెప్పారు. సో కుట్ర కోణం అంటే ఎప్పుడైతే ఉద్యమము అంటే తన సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తుందో తెలంగాణ ఉద్యమం, అది ఉస్మానియా కేంద్రంగా దాన్ని నీరుగార్చాలనేది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ రోజు అన్న వాళ్ళకి సంబంధించిన నాయకత్వం కావచ్చు, వాళ్ళకున్న గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు. సో మేమేంటంటే మేము ప్రోగ్రామ్ ఇచ్చినాం కాబట్టి ఎట్టి పరిస్థితులు మేము విత్డ్రా కాము, మీరు వస్తారా రండి, లేదు అంటే మా ప్రోగ్రామ్ మాకుంటుందని చెప్పేసి మేము అట్లా చేయడం జరిగింది. మేము ఆ సభను ఏది చలో అసెంబ్లీ కాళ్ళని కూడా పెద్ద ఎత్తున మేము సక్సెస్ కావడం, క్యాంపస్ ఎన్సీసీ గేట్కి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు ఎన్సీసీ గేట్కి వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున పోలీస్ బలగాన ఒక అంటే ఒక 3 అంచెల భద్రత కాదు, ఒక 10 అంచెల భద్రత ఉంటుంది అక్కడికి పోయిన తర్వాత. అంటే ఇక్కడ నుంచి ఎన్సీసీ గేట్ వరకు వెళ్ళాలంటే ఎన్నో చీమ కూడా తప్పించుకొని పోలేంత పరిస్థితి, అంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా మేము పోవాలనుకున్నప్పుడు మా వ్యూహం ప్రకారం ఖచ్చితంగా మేము కొంతమంది ఇక్కడ ఎంగేజ్ అయ్యే వాళ్ళం, కొంతమంది టీంలను బయట అంటే ఎవరైతే విద్యార్థి నాయకులు కొంతమంది బయట టీంలో ఉన్నారో, జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా మేము గైడ్ చేసుకుంటా మేము నియర్ బై ఎక్కడో ఒక్కడ బయట పెట్టేసి మేము అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా చేరుకునే ప్రయత్నం ప్రతి సందర్భంలో చేసేది. ఎందుకంటే ఆ రోజు మేము ఏ రోజు కూడా మేము కేసులకు భయపడో, లేదా పోలీసుల లాఠీలకు భయపడో, లేదా సీమాంధ్ర పాలకుల నిర్బంధాలకు భయపడో మేము ఎప్పుడు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో వెనుకంజ వేయలేదు. ప్రతిసారి తెలంగాణ ఉద్యమంలో మీరెన్ని కేసులు పెట్టినా సరే, మమ్మల్ని ఎన్నిసార్లు జైలుకు పంపినా సరే, మమ్మల్ని ఎంత మానసికంగా అంటే ఒక దశలో ఉస్మానియా విద్యార్థి నాయకులు అంటే అసాంఘిక శక్తులు, ఉస్మానియా ఉద్యమంలో అసాంఘిక శక్తులు ఉన్నాయి, నక్సలైట్లు చూరబడ్డారని చెప్పేసి రకరకాల మా మీద అంటే తెలంగాణ ఉద్యమాన్ని డిమోరలైజ్ చేయాలి కాబట్టి, డిఫ్యూజ్ చేయాలి కాబట్టి మా మీద అటు ఎంత మీడియా ద్వారా సీమాంధ్ర నాయకులు ప్రయత్నం చేసినా కూడా మేము ఇక్కడ తగ్గలే. అందరం దాని మీకు మీరు నమ్మరు అంటే మమ్మల్ని ఇట్లా అంటున్నారని చెప్పేసి మేము అందరం కూడా పిహెచ్డి అడ్మిషన్లు ఇమీడియట్లీ పిహెచ్డి అడ్మిషన్లు వేసినాం. చాలామంది పీజీ అడ్మిషన్లు వేసారు, చాలామంది పిహెచ్డి అడ్మిషన్లు వేసారు. మీరు నమ్మరు మా అంటే చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది 2011లో. నేను ఇప్పుడు మనం 2010 మాట్లాడుతున్నాను కానీ, సో అట్లాంటి అంటే మార్నింగ్ ఇంటర్వ్యూ చేసి సాయంత్రం ఢిల్లీకి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటిసారి జీవితంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకున్నాం, మళ్ళీ చలో ఢిల్లీ శ్రీకృష్ణ కంపెనీ రిపోర్ట్కి వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్తే మా జేఏసీ విద్యార్థి నాయకత్వం అంతా మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది. మా ప్రొఫెసర్ అంతా పరిహారం మార్నింగ్ ఇక్కడ ఉన్నావు కదా సాయంత్రం ఎట్లా, ఏదో రకంగా మేము పోవాలనుకున్నాం కాబట్టి పోయింది. సంకల్పం ఉంటే సంకల్పం అంటే అట్లాంటి ఇండిపెండెంట్ వ్యక్తిత్వం తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకత్వం ఉంది. సో చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ కూడా మేము పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. దీని తర్వాత అంటే రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ మాకు ఉండేటి అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమో పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసేవాళ్ళం. ఇంకా మిగతా రెగ్యులర్గా ఉండే ప్రెస్ మీట్లు కావచ్చు, రెగ్యులర్గా మేము ఇక్కడ తిరగడము, విద్యార్థులతో మాట్లాడడం, ఇక్కడ నుంచి మళ్ళీ జిల్లాలకు వెళ్ళడం, భావజాల వ్యాప్తి రెగ్యులర్గా సెమినార్లు సదస్సులు ఇవన్నీ కూడా బయట రెగ్యులర్ జరుగుతాయి. మీరు అన్నట్టు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే అన్నారో వాస్తవానికి ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏం ఆలోచించడో తెలియదు, కానీ ఒక పెద్ద ఎత్తున అంటే ఉద్యోగాల నోటిఫికేషన్ దెబ్బలకి ఇంటలేరు దేనికి ఇంటలేరు కాబట్టి కనీసం ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తే
ఖచ్చితంగా వీళ్ళు ఆ నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతారు ఉద్యోగం పేరు మీద కొంత ఆ ఉద్యమం స్తబ్దతగా ఉంటది కొంత అనేది ఆలోచన వాళ్ళు చేశారు కానీ మా లక్ష్యం ఏముందంటే సరే ఉద్యోగాలు అప్పుడు వేస్తే ఆ ఉద్యోగాలు సీమాంధ్ర పాలకుల ఆధ్వర్యంలో ఆ రిక్రూట్మెంట్ జరుగుతే మళ్ళీ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ జరుగుతే మళ్ళీ తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు యువకులకంతా కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినాం అప్లై చేసినాం చాలామంది అప్లై చేసిన విద్యార్థి నాయకత్వం ఉన్నది సెంటర్లకు కూడా పోయినాం బట్ కార్యాచరణలో భాగంగా ఒక ఉద్యమ కార్యాచరణలో భాగంగా లేదు మేము తెలంగాణ వచ్చిన తర్వాతనే మేము మళ్ళీ గ్రూప్ వన్ రాస్తాం గ్రూప్ టూ రాస్తాం లేదా తెలంగాణ వచ్చిన తర్వాత మేము మిగతా ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉందో దాన్ని మేము తెలంగాణ వచ్చిన తర్వాత మేము అందులో భాగస్వామ్యం అవుతాం అని చెప్పేసి ఆ రిక్రూట్మెంట్ ఏదైతే ఏపీపీఎస్ ఇచ్చిన రిక్రూట్మెంట్ ఉందో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసాం అందులో భాగంగా మాకు కొంతమంది కూకట్పల్లి సెంటర్లు పడ్డాయి అంటే రకరకాల ప్రాంతాల్లో పడ్డాయి అక్కడ ఇక్కడ మా మిత్రులు ఎవరు మాందల భాస్కర్ ఇక్కడ క్యాంపస్లో బీఈడి కాలేజీలో సెంటర్ పడడం జరిగింది సో మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి యూనివర్సిటీలో రాలేము కాబట్టి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసాం సేమ్ టైంలో యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున యూనివర్సిటీలోనే సెంటర్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున అడ్డుకోవడం ద్వారా తెలంగాణ సమాజానికి కానీ లేదా సీమాంధ్ర పాలకులకు కానీ ఒక మెసేజ్ బలమైన మెసేజ్ పంపాలనుకున్నాం కాబట్టి ఆ రోజు బయట ఉన్న విద్యార్థి నాయకత్వం అంతా అంటే ఇక నేను ఎగ్జామ్కి వెళ్ళలే వాస్తవానికి అప్లై చేసినా కానీ ఎగ్జామ్కి వెళ్ళాలి ఎందుకంటే అడ్డుకుందామని చెప్పేసి మానసికంగా ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ పోవడము రావడం ఇదంతా ఎందుకని చెప్పేసి కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్ళారు వెళ్ళి ఎగ్జామ్ రాస్తూ నిరసన తెలిపిన వాళ్ళు ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ బీడీ కాలేజీలో సెంటర్ జరిగితే మిత్రుడు మాందాల భాస్కర్ లోపల ఉండి తన పేపర్ని చింపేసే టైం అంటే మేము ముందే అనుకున్నాం అన్నట్టు మేము ఈ టైంకి మేము బయట ఆర్గనైజ్ అయ్యి ఉంటాం ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఆర్గనైజ్ అయ్యి మేము బయట ఎంత పోలీసు మమ్మల్ని అడ్డుకున్నా కూడా మేము ఏదో రకంగా సెంటర్కి రీచ్ అవుతాం వాస్తవానికి ఆ రోజు కోదండరామ్ సార్ ఇక్కడనే ఉండే తర్వాత తెలంగాణ విద్యార్థి సంబంధించిన మా నాయకత్వం మొత్తం పిడమతురావు గారు కావచ్చు మేమందరం కూడా మా టీం అంతా కూడా రుద్రవరం లింగస్వామి కావచ్చు మా అంగరి ప్రదీప్ కావచ్చు చాలామంది విద్యార్థి నాయకత్వం అంతా కూడా ఇక్కడనే ఉన్నారు మేమందరం కూడా పోలీసులు ఎంత చేసినా కూడా ఈ బస్తీలకు వెళ్ళి ఈ పక్క నుంచి ఇక్కడ నుంచి ఒక తొవ్వు ఉంటుంది బస్తీలకు ఆ గోడ దునికి బస్తీలకు వెళ్ళి బస్తీ మొత్తం ఎండింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇఫ్లూకి వెళ్ళే తొవ్వు ఒకటి ఉంటుంది ఏది గోడ దునికితే ఇఫ్లూ వస్తుంది ఇంకో సైడ్ బీఈడి కాలేజ్ వస్తుంది సో మేము ఆ రోజు నిజంగా చెప్తున్నా మీరు నమ్మరు ఎంత హైట్ ఉన్నదని ఆలోచించకుండా ఏదో రకంగా ఆ సెంటర్కి వెళ్ళాలా మేము ఆ గ్రూప్ వన్ పరీక్షను అడ్డుకోవాలా బయట నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు మదియాస్కి గౌడ్ గారు కావచ్చు లేదా వివేకానంద కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళందరూ కూడా బయట నుంచి రావడం జరిగింది అయితే మేము వాళ్ళతో వెళ్ళడం కంటే వాళ్ళతో వెళ్ళి అరెస్ట్ అవ్వడం కంటే మా టార్గెట్ గ్రూప్ వన్ పేపర్ను అడ్డుకోవడం కాబట్టి ఆ సెంటర్ను డిస్టర్బ్ చేయాలా అనే ఉద్దేశంతో మేము ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము వెనుక నుంచి వెళ్ళి ఆ గోడలు దునికి బస్తీలో ఉన్న గోడలు దునికి బీడ్ సెంటర్లోకి వెళ్ళి మా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని పెద్ద ఎత్తున దాదాపు మీరు నమ్మరు అసలు ఆ దాడి చూస్తూ ఉంటే అంటే అసలు ఏం జరుగుతుంది కొంతమంది ఏమో నిజంగా రాయాలనే ఆలోచనతో దాంట్లో కూడా సీమాంధ్రకు సంబంధించిన విద్యార్థులు కూడా ఉన్నారు అంటే వాళ్ళు భయభ్రాంతులకు గురైన వాస్తవానికి అంటే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలే నిజంగా వీళ్ళు ఇంత తెగించొస్తారా అంటే పోలీసు ఇంత వలయాలను ఛేదించుకొని లోపలికి ఎట్లా సెంటర్ లోపలికి ఎట్లా రాగలుగుతారు పోయి చూపెట్టినాం పేపర్లు బయటకు తీసుకొచ్చి చింపినాము ఇవన్నీ జరిగినాయి కేసులు కూడా ఉన్నాయి మా దానికి సంబంధించిన కేసులు కూడా మా మీద రిజిస్టర్ అయినాయి సో ఇట్లా ప్రతి సందర్భం అంటే మేము అందరం అప్పుడు ఏం ఆలోచించినాము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ జరిగితే మాకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా సార్ రోషయ్య ఉండే ఆ కాలం నాకు తెలుసు రోషయ్య అనుకుంటున్నాను రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ జరిగితే మళ్ళీ సీమాంధ్రులకి న్యాయం జరుగుతుంది కాబట్టి మా హక్కుగా మేము దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినాం సో ఇట్లా ప్రతిసారి ఒక ప్రతి కార్యాచరణ పెట్టుకుంటూ పోవడం 2011లో కూడా సేమ్ 2011 శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ మళ్ళీ చలో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది.